ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల్లో కీలక శాఖ ఉద్యోగులకు అయితే పవన్ గారు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. గత 5 ఏళ్ళలో ప్రభుత్వం చేయలేనివని అంటే పని చేయలేదని అందుకే ఆ పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎంను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్ళి మహిళలపై అక్కడ దారుణాలు కొడగొడుతున్న ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాకినాడ జిల్లా గట్టి గొల్లప్రోలు జడ్పీ హై స్కూల్లోని ఇక్కడ ఈ విధంగా ఈయనైతే మీటింగ్ పెట్టారన్నమాట. క్రిమినల్ కులం మతం ఉండవు అని చెప్పేసి అన్నారు. గత 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం మాట్లాడలేదు. అప్పుడు ఎలా వారసత్వంగా వచ్చాయో గత ప్రభుత్వ తప్పిదాలు అలానే వచ్చాయి. ఇప్పుడు చేసిన నేరాలు అలసకడ అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోంది. శాంతి భద్రతలు బలంగా అమలు చేయాలని పదే పదే చెప్పాను. శాంతి భద్రతల పరిరక్షణ అనే అలవాటు అధికారులకు తప్పింది. గత ప్రభుత్వంలో పోలీసులు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారు. ఇవాళ ధర్మబద్ధంగా చేయాలని ప్రాధాన్యపడుతున్న మేనమేషాలు లెక్కిస్తున్నారు. పోలీసు అధికారులు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. క్రిమినల్కు కులం మతం ఉండవు. ఈ విషయం పోలీసులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకరిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందట. 3 ఏళ్ళ ఆడబిడ్డను చంపిన వారిని ఏం చేయాలి? విషయాన్ని లాగే అంటే తెగేదాకా లాగొద్దు అని చెప్పేసి అన్నారు. పోలీసు అధికారులు చదువుకుంది ఐపీఎస్ కాదా? భారతీయ న్యాయ సంహిత మీకేం చెబుతుంది? క్రిమినల్స్ను వెనవేసు అంటే వెనకేసుకు రావాలని శిక్షాస్మృతి చెప్తుందా? విషయాన్ని తెగేదాకా లాగొద్దు. ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉంది. అధికారులో ఉన్నాం కాబట్టి సమయం పాటిస్తున్నాం. ప్రజల ఆవేదన ఎలా డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టికి తీసుకొస్తున్నా శాంతి భద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు కలెక్టర్లు కూడా చెబుతున్నా ఉన్నతాధికారులు పదే పదే మాతో చెప్పించుకోవద్దు. తప్పులు చేసిన వారిని మా బంధువు నా రక్తబంధం అని ఎవరైనా చెబితే మడత పెట్టి కొట్టండి. నేను ఎవరిని వెనకేసుకొని రావటం లేదు. హోంమంత్రిగా అనితకు కూడా చెబుతున్నా మంత్రిగా మీరు బాధ్యత వహించండి అని చెప్పాను. సో ఈ విధంగా ఎలా ఉద్యోగులకు సంబంధించి సో కీలక వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట మొత్తం మీదైనా. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ మీటింగ్లోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో